మనం బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లా బెజ్జూర్లో పెద్ద పులి హల్చల్ చేస్తుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. గతంలో ఇద్దరిపై పంజా విసిరింది పెద్ద పులి. ఇప్పటి వరకు దాదాపు 10 పశువులపై దాడి చేసింది. తాజాగా మరోసారి విరుచుకుపడింది. కా పెద్ద సిద్ధాపూర్లో ఓ ఆవుల మందపై టైగర్ దాడి చేసింది. దాడికి పశువులు పారిపోగా ఓ లేగదూడ టైగర్ నోటికి చిక్కింది. దీంతో ఆ మూగజీవి విలవిల్లాడింది. టైగర్ దాడిని చూసిన గ్రామస్తులు భయాందోళన గురై అరుస్తూ పరుగులు పెట్టారు. లేగదూడను నోట్లో పెట్టుకుని అడవిలోకి పారిపోయింది పులి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం వారందరినీ వెంటాడుతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్ చెప్పండి, బెజ్జూర్లో మళ్ళీ పెద్ద పులి హల్చల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓ లేగదూడను కూడా ఎత్తుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీనిపై అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అండ్ బెజ్జూర్ గ్రామస్తులు ఏమంటున్నారు? హల్చల్ చేస్తున్న మాట వాస్తవము. బెజ్జూరు మండలంతో పాటు పెంచకల్పేట, దహగాం, అదేవిధంగా అటు కౌటాల, ఈ మూడు మండలాల్లో ఈ టైగర్ అయితే ఇటీవలి కాలంలో పెద్ద పులి ఇటీవలి కాలంలో అయితే ఆవుల మందలపై దాడులు చేసి ఆవులను ఎత్తుకెళ్తున్నటువంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కూడా ఈ బెజ్జూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో ఆవుల మందపై పులి విరుచుకుపడింది. దీంతో ఆవులు ఎక్కడికక్కడ పారిపోగా ఒక లేగదూడ మాత్రం ఈ పులి నోటికి చిక్కింది. అంటే ఇది గమనించినటువంటి పశువుల కాపర్లు అరుపులు చేస్తూ వారు కూడా పరిగెత్తినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏదైతే ఆవుల మందపై దాడి చేసి చిక్కినటువంటి లేగదూడ ఏదైతే ఉందో ఆ లేగదూడను నోటితో కరుచుకొని అయితే అడవిలోకి పెద్ద పులి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ లేకపోతే ఇంకా వీరిపై పశువుల కాపర్లు కూడా దాదాపుగా అక్కడ 5-6 మంది పశువుల కాపర్లు కూడా ఉన్నారు. ఈ దాడి చేస్తున్నటువంటి క్రమంలో పశువుల కాపర్లు వారు అరుపులు కేకలు వేస్తూ పులి నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తారు. కొంతమంది చెట్లపైకి ఎక్కారు, కొంతమంది పరుగులు తీసుకొని దూరంగా పులికి దూరంగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. అయితే ఇటు పెద్ద సిద్ధాపూర్ తో పాటు సులువుపల్లిలో దాదాపుగా గత 4-5 రోజుల నుంచి పులి ఎక్కడో ఒక దగ్గర అయితే ఆవుపై దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గత 2-3 నెలల క్రితం కూడా ఈ పెద్ద పులి బెజ్జూరు మండలంలో తో పాటు ఇటు పెంచకల్పేట మండలంలో, అదేవిధంగా ఇటు దైగం రెండు, ఇది పెంచకల్పేట దైగం రెండు మండలాల్లో మనుషులపై దాడి చేసి చంపేసినటువంటి సంఘటన కూడా ఉంది. అదేవిధంగా ఈ పెద్ద పులి ఏదైతే పెద్ద పులులు ఇటు కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ తో పాటు అటు బెజ్జూరు అటవీ ప్రాంతంలో పెంచకల్పేట దైగం అటవీ ప్రాంతంలో అయితే పులులు అయితే సంచరిస్తున్నటువంటి విషయాన్ని అటవీ శాఖ అధికారులు అయితే ధృవీకరించారు. అయితే పెద్ద పులులు తరచుగా ఆవులపై ఆవుల మందపై దాడులు చేస్తున్నాయి. ఏదైతే మూగజీవాలు ఉన్నాయో ఆ మూగజీవాలపై దాడి చేసి వాటిని చంపి తింటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటన కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ధృవీకరించారు. పెద్ద పులి తిరుగుతున్నటువంటి విషయాన్ని ఇప్పటికే గ్రామస్తులందరికి మేము తెలియజేయడం జరిగింది. ఈ బెజ్జూరు, పెంచకల్పేట, దహగాం ఈ మూడు మండలాల్లో అయితే పెద్ద పులులు 2-3 కూడా తిరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఫారెస్ట్ అధికారులు అయితే హెచ్చరించినట్టుగా ఇప్పటికే మనకైతే చెప్తున్నారు. అయితే ఒక పులి కాదు, ఒక 2-3 పులులు తిరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అందుకు సంబంధించి అంటే ప్రజల మీద దాడి చేయకుండా మేము ఫారెస్ట్ తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే తరచుగా పెద్ద పులి గతంలో 2 మనుషులను చంపేసింది. ఒక దాదాపుగా 10 ఆవులను కూడా చంపేసింది. అయితే ఈ పెద్ద పులి ఏదైతే ఉందో ఆవుల మంద అడవిలోకి వెళ్తున్నటువంటి క్రమంలోనే గ్రామ పొలిమేలు అంటే గ్రామ శివార్లు ఉంటాయి కదా, ఆ శివార్ల వద్దకు కూడా వచ్చి ఆవుల మందపై దాడి చేసి ఆవును పట్టుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి గ్రామస్తులు అయితే అంటున్నారు. అయితే ఆ ఊరి పొలిమేలులోకి ఈ టైగర్ రావటం వల్ల రాత్రి పగలైతే నిద్ర లేని పరిస్థితి గడుపుతున్నాం. ఎందుకంటే ఆవుల మందపైనే దాడి చేస్తుంది, అటు గతంలో ఒక పులి అయితే మనుషుల పైన కూడా దాడి చేసి మాన్యూటర్ గా మారినటువంటి పులి కూడా తిరుగుతుంది. ఇటు తరచుగా ఆవులను వేటాడుతున్నటువంటి పులి గ్రామ శివారులోకి వచ్చి ఆవుల మందపై
వేట కొనసాగిస్తుంది. కాబట్టి మేమైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పైతే బెజ్జూరు మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చాలా సార్లు చెప్పాము. అసలు యాక్చువల్లీ ఏదైతే కవ్వాల్ టైగర్ జోన్ ఉంది ఇక్కడ, ఇది జన్నారం దగ్గర కవ్వాల్ టైగర్ జోన్ లో ఉండాల్సినటువంటి పులులు, ఏదైతే టైగర్ జోన్ కారిడార్ ఉంటుందో ఆ కారిడార్ ప్రాంతంలో మాత్రమే ఎక్కువ తిరుగుతున్నాయి. అయితే ఇది మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం బెజ్జూరు, మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం బెజ్జూరు, పెంచికల్పేట, ఈ కౌటాల, ఈ మూడు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉండటం, అక్కడ ప్రాణహిత నది కూడా ప్రవహించడంతో పుష్కలంగా వాటికి వాటర్ దొరకటం, వాటర్ సోర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ కవ్వాల్ టైగర్ జోన్ లో ఉండే వెళ్లాల్సినటువంటి పులులు అక్కడ ఆవాసం ఉండలేక ఇటు బెజ్జూరు, కౌటాల, సిరుతూరు, పెంచికలపేట, చింతల మానపల్లి మండలాల్లో మాత్రమే ఆవాసం ఉంటున్నాయని చెప్పేసి అయితే. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.